లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నేటితో తెరపడబోతోంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు నితీష్ కుమార్. రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీహార్లో చోటు చేసుకున్న రాజకీయ ఒడిదుడుకుల నడుమ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బీహార్లో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆయా పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ సమావేశం కాబోతున్నారు. మరోవైపు సీఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. నితీష్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక బీహార్ రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల సంసిద్ధంపైన సమావేశం అంటూ బీజేపీ చెబుతోంది. బీజేపీకి 2 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇక మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాబోతుండటంతో ఆర్జేడీ పార్టీ సమావేశం జరుపుతోంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆర్జేడీ ప్రయత్నించింది. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ తో మాట్లాడేందుకు నితీష్ కుమార్ విముఖత చూపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, బీహార్ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈరోజు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకెళ్ళబోతున్నారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పిస్తుంది. ఈరోజు సాయంత్రం కల్లా బీహార్ రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు నితీష్ కుమార్ స్టాండ్ ఏంటి అనేది బహిరంగంగా, బాహటంగా ఆయన ఎక్కడా కూడా నేను మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నానని కానీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను కానీ ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఆయన నిశ్శబ్దత, అలాగే ముఖ్యంగా ఆర్జేడీకి దూరంగా వ్యవహరిస్తుండడం, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఎక్కువ ముఖ్యంగా రద్దవుతుండడం, అలాగే ఆర్జేడీపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఈ ప్రభుత్వం మార్పుకి ముఖ్యంగా ఆర్జేడీకి సంబంధించి ఇటు తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ని ఆర్జేడీ వినిపిస్తుంది. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేక ఇటు బీజేపీతో కలిపి మళ్ళీ ఎన్డీఏలోకి వస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అన్ని పార్టీలు కూడా సమావేశాలకి పిలిపివ్వడం జరిగింది. ఆయా పార్టీలు తమ తమ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలతో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం తేజస్వి యాదవ్ నివాసంలో ఆర్జేడీకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశం అనేది జరగబోతోంది. అలాగే పూర్ణిమాలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సమావేశం, ఎంపీల సమావేశం జరగబోతోంది. సాయంత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం జరగబోతోంది. రేపు ఇటు జేడీయూకి సంబంధించి శాసనసభా పక్ష సమావేశానికి పిలుపు ఇవ్వడం జరిగింది. సో వరుస సమావేశాలు జరుపుతున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇటు మహాగఠబంధన్, ఇటు జేడీయూని మినహాయించి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు తలమునకలై ఉన్న పరిస్థితి ఉంది. ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చాకు సంబంధించి జితిన్ రామ్మాంజీ తనయుడు సంతోష్ రామ్మాంజీకి ఇటు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేయడం జరిగింది. అలాగే జేడీయూలో ఉన్న కొంత ఎమ్మెల్యేలని సైతం ఆర్జేడీకి సంబంధించిన నేతలు అప్రోచ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. నితీష్ ఒకవేళ వెళ్ళిపోయినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని సాధించుకునే పనిలో ఆర్జేడీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నితీష్ని ఆపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. కేవలం నితీష్ ఇప్పుడు బీజేపీతో వెళ్ళడం, బీజేపీ బీహార్లో ప్రభుత్వం అస్థిరపడడం, బీజేపీ అలాగే జేడీయూ ప్రభుత్వం ఏర్పాటుతోనే ఇది పూర్తవ్వదు. 2024 సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లో రాబోతున్నాయి కాబట్టి దేశ రాజకీయాలపైన కూడా బీహార్ రాజకీయ పరిణామాలు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇండియా కూటమి చీలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండియా కూటమిలో ఉన్న నేతలు కూడా బీహార్ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నితీష్ యూటర్న్ తీసుకుని ముఖ్యంగా బీజేపీ వైపుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఇండియా కూటమిపై ఇంపాక్ట్ చూపిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇండియా కూటమి ఏర్పాటే నితీష్ కుమార్తో జరిగింది. నితీష్ కుమార్ అన్ని పార్టీలకు సంబంధించిన నేతల్ని అప్రోచ్ అవ్వడం, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి దానికి ఇండియా కూటమి అని చెప్పి పేరు పెట్టారు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ఏర్పాటుకి మూలస్తంభమైన నితీష్ కుమారే కూటమిని వీడి బయటకు వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా దానిపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఇండియా కూటమి నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ బెంగాల్లో సొంతగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇటు పంజాబ్లో భగవంత్ మాన్ సొంతగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు నితీష్ కుమార్ వెనక్కి తగ్గడంతో దీని ఇంపాక్ట్ అనేది ఇంకా లెఫ్ట్ పార్టీస్ కూడా కేరళ అలాగే బెంగాల్ లాంటి స్టేట్స్కి సంబంధించి ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉంది.
జరుగుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా బీహార్ రాజకీయ పరిణామాలకు ఇప్పుడు కేవలం బీహార్కే పరిమితం కాదు, ఇటు దేశ రాజకీయాలు లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇండియా కూటమిపైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో ఈరోజు నితీష్ కుమార్ రాజీనామా చేస్తారన్న చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా బీహార్ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం జరిగే సమావేశాలు ఇటు ఆర్జేడీ సమావేశంలో కానీ, ఎందుకంటే ఆర్జేడీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 79 అసెంబ్లీ స్థానాలు ఆర్జేడీకి ఉంటే 78 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఉన్నాయి, అలాగే 45 అసెంబ్లీ స్థానాలు ఇటు జేడీయూకి ఉన్నాయి. సో ఇటు బీజేపీ అలాగే జేడీయూ కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 129 వరకు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి ముఖ్యంగా సంఖ్యాబలం ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇటు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇవన్నీ కలిపితే 114 మాత్రమే సంఖ్యాబలం వస్తున్న పరిస్థితి ఉంది. ఆర్జేడీకి 79, ఇటు కాంగ్రెస్ పార్టీకి 19, అలాగే వామపక్షాలకి 18 సీట్ల వరకు ఉన్న పరిస్థితి 16 సీట్ల వరకు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి. సో ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్షాలు కలిపినా కూడా కావాల్సిన సంఖ్యాబలం 122 మ్యాజిక్ ఫిగర్కి చేరుకొని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జేడీయూలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలని ఆర్జేడీకి సంబంధించిన నేతలు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 8 మంది సంఖ్యాబలం తక్కువైనా 8 మందిని చేర్చుకున్నా కూడా వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది కాబట్టి. సో అన్ని రాజకీయ పరిణామాలని సమీకరణాలని పరిశీలించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆర్జేడీ భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు హిందుస్థాన్ అవామ్ మోర్చా ఏదైతే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న పార్టీ ఉందో దాన్ని కూడా ఆర్జేడీ అప్రోచ్ అవుతున్న పరిస్థితి. ఈ నితీష్ వెనక్కి తగ్గడంతో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ను సీఎం చేయాలన్న డిమాండ్ని ఆర్జేడీ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క బీజేపీ కూడా బీహార్ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. బీజేపీ అధిష్టానం ఇటు అమిత్ షా కానీ జేపీ నడ్డా నిన్న చర్చించడం జరిగింది. బీహార్ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇటు రాజ్ కుమార్ సిన్హా అలాగే సుశీల్ కుమార్ మోదీ వీరిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి బీజేపీ కూడా భావిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకి తొందర లేదు. ఇటు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నితీష్ కుమార్ ఎన్డీఏలో కొనసాగే విధంగా కూడా ఒప్పందాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో నితీష్ కుమార్ గడిచిన 8 ఏళ్లలో 2 సార్లు ఎన్డీఏని వీడి బయటకు వెళ్లారు, మరో 2 సార్లు ఎన్డీఏలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో పూర్తి స్థాయిలో ఒక అష్యూరెన్స్ తీసుకుని నెక్స్ట్ కేంద్రంలోకి బీజేపీ నితీష్ కుమార్ వస్తారా, నెక్స్ట్ 2025లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సైతం బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈరోజు కీలక పార్టీలు బీజేపీ అలాగే ఆర్జేడీ జేడీయూ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. నితీష్ రాజీనామా తర్వాత మరింత వేగంగా బీహార్ రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాలు మారే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.